హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దాల్ కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను కుక్కర్లో వేస్తున్నానండి. ఆయిల్ వేసేసి అందులోనే నెయ్యి వేస్తున్నాను. ముందుగా దాల్ కిచిడి చేయడానికి కావలసిన పదార్థాలు, నేను 2 గ్లాసుల బియ్యంలో కందిపప్పు, పెసరపప్పు కలిపి నానబెట్టుకున్నానండి. 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటే చేసుకోవచ్చు ఇది. నేను ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి తీసుకున్నాను. పొటాటో కూడా, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్ వేడైందండి. వేడైనాక మనం ఫస్ట్, ఎంతో రుచిగా ఉంటుంది, హెల్దీ పర్పస్ కూడా. నెయ్యి ఇందులో అన్ని నెయ్యి పప్పులు అవే ఉంటాయి కాబట్టి హెల్దీ కూడా ఉంటుంది. ఇందులో మిర్చి, ఆనియన్ వేయాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వేయాలండి. ఆనియన్ ఇలా వేగినాక ఇందులో టమాటోను, మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. నేను టమాటో ఒకటి ఉంది నా దగ్గర అవైలబుల్లో, అది వేసేసాను. ఇలా ఆనియన్, వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయండి. ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయాలి. ఇట్లా పచ్చివాసన పోయేదాకా వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దికి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి నూనె అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు మనం కరివేపాకు వేయాలి. తర్వాత కొత్తిమీర కూడా తాలింపులోనే వేసేయాలి. మన రుచికి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ తాలింపులోనే వేసేయాలండి. మనం ఇప్పుడు 2 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ వేసినాం. ఇప్పుడు కుక్కర్ మూత ఇలా ఊరికే పెట్టాలి. ఇలా ఊరికే పెడితే ఎసరు వచ్చినాక రైస్ వేయాలి. ఎసరు వస్తాయండి. ఇట్లా ఎసరు వచ్చినాక దీంట్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ పప్పు వేసేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు రానివ్వాలి. రైస్కి పప్పు ఉంది కాబట్టి 3 విజిల్లు రానివ్వాలి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.